ఏలూరు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబైన మహేష్ యాదవ్ పిలుపు మేరకు బయ్యనగూడెంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పారేపల్లి పవన్ ఆధ్వర్యంలో 10th ఇంటర్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు యువత గౌరవ అధ్యక్షులు పారేపల్లి నరేష్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సుమారు 16 రాష్ట్రాలు సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షలు రద్దు చేయగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల పరీక్షలను కూడా రాజకీయాలకు ముడిపెట్టి ప్రతిపక్షాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని కారణంతో పిల్లల ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా మూర్ఖత్వంతో పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదన్నారు. థర్డ్ వేవ్ లో పిల్లల ప్రాణాలకే ఎక్కువ ప్రమాదం ఉన్నందువలన ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పిల్లల ప్రాణాలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సింగంశెట్టి సాయి కిరణ్, మనేపల్లి దిలీప్, నాటకశాల సోమనాథ్, పారేపల్లి రామకృష్ణ, లక్ష్మీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎగ్జామ్స్ రద్దు చేయాలని విద్యార్థుల సంఘం తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ తరఫున, మన జిల్లా తెలుగు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మహేష్ గారు వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు ఎంతో ఇంటర్ పరీక్షలను పూర్తిగా రద్దు చేసి వాళ్ళని పై తరగతులకి ప్రమోట్ చేయాలని చెప్పి విద్యార్థుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అహంకారానికి వెళ్లకుండా ముందు ఆరోగ్యంగా ఉంటే మనం ఎప్పుడైనా సరే ఏదైతే సాధ్యత ఉంటుంది. బతుకుంటే భద్రాసం దాకా పంపొచ్చని, అందువల్ల ఎగ్జామ్స్ అన్ని రద్దు చేయాలని మాట్లాడు. తెలుగు రాష్ట్రంలో మాత్రం ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి, అనాలోచితమైన ముఖ్యమంత్రి వల్ల ఈ దక్షిణాదింపు చర్యలో ఉన్నటువంటి అదిమల్లపు సురేష్ గారి వల్ల పరీక్షలు రద్దు చేయకుండా పిల్లల్ని మరి తల్లిదండ్రుల్ని అయోమయ పరిస్థితుల్లో తీసుకెళ్లారు. సుమారు జూలై నెల వరకు వచ్చేసాం. యాక్చువల్లీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వాల్సిన మంత్ ఇది, కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతా అంటున్నారు. మళ్ళీ రీవాల్యుయేషన్ అని రీఎగ్జామ్ అని పెట్టేసరికి సుమారు అక్టోబర్ దాకా వెళ్ళిపోతాం. పిల్లలు చాలా అయోమయ స్థితిలో ఉన్నారు. వెంటనే పరీక్షలు రద్దు చేసి పిల్లల భవిష్యత్తు కాపాడవలసిందిగా టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.